పిల్లల భవిష్యత్తు కూడా పాడైపోతుంది ప్రియమైన దేవుని పిల్లలారా. నిజంగా ఈరోజు కూడా జులంగిరి దేవాలయంలో మేము కూర్చున్నప్పుడు ఎంతమంది పిల్లలు ప్రేమన వారలారా, నిజంగా వాళ్ళ భవిష్యత్తును ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళు చాలా గొప్పవాళ్ళు కావాలి. వాళ్ళు గొప్పవాళ్ళు కావాలి అంటే తల్లిదండ్రులు దేవునిలో బ్రతకాలి ప్రేమన వారలారా. తల్లిదండ్రులు దేవునిలో బ్రతకాలి. ఆలోచించండి, మనం చాలా గర్వంగా ఫీల్ అవుతాం, నాకు 4 కొడుకులండి, నాకు 5 కొడుకులండి, నాకు 6 కొడుకులు, నాకు 8, వాడికి ఒక్కడేనండి, వాడికి ఒక్కడే అంటారు. దేవుణ్ణిలో ఉన్నప్పుడు ఒక్కడు చాలు, దేవుణ్ణిలో లేకపోతే 70 పిల్లలున్నా వేస్ట్ ప్రియమైన వారలారా. నువ్వు దేవుణ్ణిలో ఉంటూ చక్కగా నీ కుటుంబం ఉంటే ఒక్కడున్నా నీకు వారసుడు ఉంటాడు, ఎప్పటికీ నీ వారసుడు ఉంటాడు. నీకు 100 పిల్లలున్నా, 100 పిల్లలున్నా నువ్వు దేవుణ్ణిలో లేకపోతే నీ వంశం నాశనం అవ్వటం ఖాయం. ఇక నీకు వారసుడు అనేవాడు ఉండడు ప్రేమన వారలారా. ఆహాబు పరిస్థితి ఏమైపోయిందంటే వారసుడు లేకుండా పోయాడు. ఎన్ని కలలుగా అన్నాడంటే 70 పిల్లలు అన్నారు. ఆ 70 పిల్లలు తలకాయలు కుప్పలుగా పోశారు. అసలు ఆహాబు కుటుంబీకులలో ఎవరైనా బతికారని మనం చూడగలిగితే ఒక్కడు బ్రతకలేదు ప్రేమన వారలారా. చూడండి 10వ వచనం, రాజులు 2వ గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం. ఆహాబు కుటుంబీకులను గూర్చి యెహోవా సెలవిచ్చిన ప్రకారము, యెహోవా సెలవిచ్చిన మాటలలో ఒకటియు నెరవేరకపోదు. తన సేవకుడైన ఏలీ ద్వారా తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చనని చెప్పిన ఈ ప్రకారము యెహు యజ్రయేలులో ఆహాబు కుటుంబీకులందరినీ, అతని సంబంధులకు గొప్పవారినందరినీ, అతని బంధువులనందరినీ, అతడు నియమించిన యాజకులను హతము చేసెను. అతనికి ఒక్కనినైనను ఉండనీయలేదు, ఒక్కనినైనను ఉండనీయలేదు. ఆలోచించండి, అప్పుడప్పుడు కొన్ని ప్రమాదాలు జరుగుతుంటాయి ప్రేమన వారలారా. ఆ ప్రమాదాలను మీరు గమనిస్తున్నారో లేదో, కుటుంబం చచ్చిపోద్ది ప్రేమన వారలారా. అసలు ఎవరు ఉండరు. నాకు చాలా భయం వేస్తుంది ఆ మాట చదవగానే. దేవా, అసలు కుటుంబం ఇలా చనిపోయింది అంటే శిక్షించావా నువ్వు నాయనా అని భయం వేస్తుంటుంది ప్రేమన వారలారా. ఇక వారసుడు ఉండడు, వాళ్ళ వంశము అక్కడితోనే సమాప్తము ప్రేమన వారలారా. ప్రతి ఒక్కడికి ఉంటుంది నా వంశము నిలబడాలి అని. నీ వంశము నిలబడాలి అంటే నువ్వు ఎవరిలో నిలబడాలో తెలుసా? దేవుణ్ణిలో నిలబడాలి. నువ్వు దేవుణ్ణిలో లేకుండా ఉంటే దేవుడు వంశాన్ని తీసివేస్తాడు ప్రేమన దేవుని పిల్లలారా. చీకటి సూర్యుణ్ణి కమ్మకూడదు. చీకటి సూర్యుణ్ణి కమ్మితే చంద్రుడు కాంతినివ్వడు. చంద్రుడు కాంతినివ్వకపోతే ఆకాశము నుంచి నక్షత్రములు రాలును. 70 నక్షత్రములు రాలిపోయాయి ప్రేమన వారలారా. ఏమండి, వెలుగునిచ్చే సూర్యుడిలా ఉంటే వెలుగును తీసుకొని భార్య వెన్నెలనిస్తుంది, పిల్లలు నక్షత్రముల వలె ఉంటారు. మన కుటుంబం అలా ఉండాలి ప్రేమన వారలారా. ఒక్కసారి ఆలోచించు, చీకటి నిన్నేమైనా కమ్ముతుందా? చీకటి నిన్నేమైనా కమ్ముతుందా? ఒకవేళ నువ్వు చీకట్లోనికి వెళితే నువ్వు ఒక్కడివే కాదు ప్రేమన వారలారా, నీతో పాటు కుటుంబము నాశనమైపోతుంది. అందులో అనుమానము లేనే లేదు ప్రేమన దేవుని పిల్లలారా. నువ్వు అనుకోవచ్చు నేను ఒక్కనే కదా అని. నీ ప్రభావం నీ కుటుంబం మీద, నీ భార్య మీద పడుతుంది, మీ ఇద్దరి ప్రభావం పిల్లల మీద పడుతుంది. ఇదిగో అందరూ నాశనానికి వెళ్ళిపోతారు ప్రేమన దేవుని పిల్లలారా. అందుకే దుష్టుడు మనలోనికి రానివ్వడానికి వీలు లేదు ప్రేమన వారలారా. వాక్యపు వెలుగులో ఉండాలి, రక్షణలో ఉండాలి, చక్కగా కుటుంబము సంఘ సహవాసములో ఉండాలి, దేవుని వాక్యములో ఉండాలి, ప్రతిరోజు కుటుంబ ప్రార్థన ఇంట్లో జరుగుతుండాలి. ఇదిగో దేవుని గురించిన జ్ఞాపకాలలో ఉండాలి ప్రేమన వారలారా. పిల్లలు ఎదుగుతుంటారు. ఇదిగో భార్య భర్తలు సంతోషంగా ఉంటారు. మన కుటుంబాలు ఇలా ఉండాలి ప్రేమన వారలారా. ఏ ఒక్కరు అదిగిపోయినా భార్యాభర్తలంటే కుటుంబానికి 2 చక్రాలు. 2 చక్రాలు నడుస్తుంటేనే కుటుంబం ముందుకు వెళుతుంది. ఒక చక్రం ఆగిపోతే కుటుంబం కూడా
ఆగిపోతుంది ప్రేమన దేవుని పిల్లలారా. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఆలోచించండి ప్రేమన వారిలారా. దేవుడు కుటుంబాలు కుటుంబాలుగా మనల్ని బ్రతకమంది ఇదిగో సౌర కుటుంబాన్ని చూపిస్తూ ఎంత గొప్పగా ఉండాలి నాయన నా కొరకు మీరు అంటున్నారు. కానీ ఇదిగో ఇంకా చాలామంది రక్షణలోనికి రాక వాక్యపు అనుభవం లేకపోవటం వల్ల, ఇదిగో దేవుడు కొరకు బ్రతికే విధానం తెలియకపోవటం వల్ల, ఇదిగో నెమ్మది నెమ్మదిగా సూర్యుని చీకటి కమ్ముతుంది, చంద్రుడు కాంతినివ్వట్లేదు, నక్షత్రములు రాలిపోతాయి ప్రేమన వారలారా. అలా మన కుటుంబాలు ఉండనే ఉండకూడదు. సౌర కుటుంబంలో దేవుని కుటుంబాలులా మన కుటుంబాలు ఉండాలి. ఉండాలి అంటే నువ్వు దేవునిలో ఉండాలి. ఒకవేళ నీ భార్య మారలేదా, ప్రయత్నం చేయాలి, వెలుగులోనికి తెచ్చుకోవాలి. ఇదిగో భార్య దేవునిలో ఉండాలి. భర్త మారలేదా, నీ చక్కటి ప్రవర్తనను బట్టి భర్తను దేవునిలోనికి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. పిల్లలను దేవునిలోనికి తెచ్చుకోవాలి, పిల్లలు తల్లిదండ్రులను తెచ్చుకోవాలి. అందరూ రక్షణలో ఉండగలిగితే ఆ కుటుంబం సౌర కుటుంబంలో దేవుని కుటుంబంలా వర్ధిల్లుతుంటుంది ప్రేమన వరలారా. ఆహాబు కుటుంబీకులలా మన పరిస్థితి కాకూడదు. ఒక రాజ కుటుంబమే ఇలా అయిపోతే మామూలు కుటుంబాలుగా బతుకుతున్న మన కుటుంబాలు ఎంత ప్రేమన దేవుని పిల్లలారా. ఆలోచించండి, దేవుణ్ణి విడిచిపెట్టిన ఏ కుటుంబం వర్ధిల్లదు, దేవుడు విడిచిపెట్టిన ఏ కుటుంబం ఎదగదు ప్రేమన దేవుని పిల్లలారా, ఎదగదు ప్రేమన వారలారా. నువ్వు దేవునిలో ఉండాలి. నువ్వు దేవుళ్ళు ఉన్నప్పుడు సంఘ సహవాసములో ఉండాలి. ఇదిగో నీ రక్షణను కాపాడుకున్నటయందు నీకు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. వాక్యాన్ని చదువుతుండాలి. పరిశుద్ధులతో సహవాసం చేయాలి. తాగుబోతులతో సహవాసం చేయకూడదు. పరిశుద్ధులతో సహవాసం చేసుకుంటూ చక్కగా మన కుటుంబాన్ని దేవునులను పెంచుకుంటే దేవుడు మన కుటుంబాన్ని వర్ధిల్ల చేస్తాడు. ఇదిగో నీ వంశాంకురాన్ని తరతరాలు ముందుకు తీసుకుని వెళతాడు. లేకపోతే ఎక్కడో ఒక దగ్గర మన వంశాన్ని మట్టు పెడతాడు.